ఇటీవల బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వృంధరేశ్వరి గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసింది దీని మీద కేంద్రంతో అన్నారు పది లక్షల కోది ఇంకా రూపాయలతో సహా చెప్పేసింది మరి ఆ అంకెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అన్నటువంటిది ఆమె సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది ఆ సమాధానాల్లో ఈ అప్పుల మీద కూడా రాష్ట్రం అప్పు అలాగే కేంద్రం అప్పు దేశం మొత్తం అప్పు అంటే అన్ని రాష్ట్రాలు ప్లస్ కేంద్రం కలిపినటువంటి అప్పు ఈ మొత్తం కూడా వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఒక్కొక్కటి నేను వివరంగా చెప్తాను వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన సమాధానమే నేను చెప్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ అప్పును తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ అప్పు రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు లక్షల అది కూడా బడ్జెట్ ఎస్టిమేషను అది ఇంకా తగ్గచ్చు పెరగచ్చు నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క ఉంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారం నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఇది రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతం ఉంది అని చెప్పానంటే అంటే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి దాంట్లో ఎంత ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను పాయింట్ మూడు శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడు వచ్చేనాటికి పన్నెండు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఈ మధ్యలో ఇరవై రెండులో పదకొండు పాయింట్ ఐదు శాతానికి కూడా వెళ్ళింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉంది అని అని చెప్పని ఇది చెప్పింది ఎవరు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడవ తేదీన అంటే మొన్న ఇరవై నాలుగో తారీఖున బిఆర్ఎస్ తెలంగాణ నుంచి బిఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు గారు వేసినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి సమాధానం ఇది లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి సమాధానం ఇది ఆంధ్రప్రదేశ్ అప్పుకు సంబంధించినంతవరకు మరి పది లక్షల కోట్లు అంటే ఇంకా ఆరు లక్షల కోట్లు అదనని చెప్తున్నారు ఆమె మరి ఆరు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు ఏ రకంగా తెచ్చారు అన్నటువంటిది ఆమె ఈ రోజున సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇక రెండవది ఆమె కేవలం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మాత్రమే కాదు ఒక జాతీయ పార్టీకి నాయకురాలు మరి ఇప్పుడు కేంద్రంలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పుల గురించి కూడా ఆమె చెప్పాలి కేంద్ర ప్రభుత్వంలో అప్పుల గురించి ఇదే పార్లమెంటు సమావేశాల్లో వీళ్ళు ఎలా ఇచ్చారు అనేటువంటిది మనం చూద్దాం ఇది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడున లోక్సభలో అలాగే ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడున రాజ్యసభలో ఈ రెండు చోట్ల కూడా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చారు ఈ కేంద్రం అప్పులు రాష్ట్రాల మొత్తం అప్పులు వీటన్నిటి మీద కూడా పాయలు ఇచ్చినటువంటి సమాచారం ఏమిటి అని చెప్పానంటే రెండు వేల పద్నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి రెండు వేల పద్నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి కేంద్రం అప్పు యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు యాభై ఐదు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేటప్పటికి అది తొంభై మూడు పాయింట్ తొంభై మూడు లక్షల ముప్పై వేల కోట్లు అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే మొన్న మార్చి నాటికి వచ్చేటప్పటికి నూట యాభై ఐదు లక్షల అరవై వేల కోట్లు అంటే ఒక కోటి యాభై ఐదు లక్షల అరవై వేల కోట్లు ఒక కోటి యాభై ఐదు లక్షల అరవై వేల కోట్లు అంటే మోడీ గారు వచ్చినటువంటి ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలోనే మూడు రేట్లు బాగా పెరిగినటువంటిది అంటే ఈయన వంద కోట్లకు పైగా వంద వంద లక్షల కోట్లు అంటే ఒక కోటి కోట్లు అప్పుని ఈయన కాలంలోనే అన్నమాట ఇది కేంద్రం యొక్క అప్పు సరే ఇదిలా ఉంటే రాష్ట్రాల యొక్క అప్పు ఎలా ఉంది అన్ని రాష్ట్రాల యొక్క అప్పు చూస్తే అది డెబ్బై ఆరు పాయింట్ ఒకటి లక్ ఒకటి అంటే డెబ్బై ఆరు లక్షల పదివేల కోట్లు డెబ్బై ఆరు లక్షల పదివేల కోట్లు కేంద్రం ఒక్కదాని అప్పే నూట యాభై ఐదు లక్షల కోట్లు అయితే నూట యాభై ఐదు లక్షల కోట్లయితే రాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా చేసినటువంటి అప్పుడు డెబ్బై ఆరు లక్షల కోట్లు మాత్రమే అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి అప్పు కన్నా కూడా కేంద్రం అప్పు రెట్టింపుకు పైనుంది ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ఇక కేంద్రం అప్పు జీడిపిలో ఎంత శాతం ఉంది అంటే యాభై ఏడు పాయింట్ ఒక శాతం ఉంది ఇది వాళ్ళు చెప్పిన లెక్క యాభై ఏడు పాయింట్ అంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి దేశం మొత్తంలో ఉన్నటువంటి జీడిపిలో సగం పైన అప్పులే ఉన్నాయి అనేటువంటిది మనకి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇక రాష్ట్రాలు కేంద్రం రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల యొక్క అప్పు ఎంత ఉంది అంటే ముప్పై ఐదు శాతం మాత్రమే ఉంది కేంద్రము రాష్ట్రము అన్నీ గెలిపితే మొత్తం ఎంత అయింది అప్పులు అంటే అది నూట యాభై ఐదు లక్షలు ఇది ఒక డెబ్భై ఆరు లక్షలు మొత్తం కలిపితే ఈ మొత్తం కలిపితే రెండు వందల ఇరవై కోట్ల రెండు వందల ఇరవై లక్షల యాభై వేల కోట్లు అంటే రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల కోట్లు రెండు వందల ఇరవై లక్షల యాభై వేల కోట్లు అన్నమాట ఇది దేశం మొత్తంలో ఉన్నటువంటి అప్పు ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి అప్పు అనేటువంటిది ఉంది అంటే జీడిపిలో ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఉంది అంటే సుమారుగా ఎనభై ఒక్క శాతం ఉంది అంటే దేశం మొత్తంలో అప్పులే ఎనభై ఒక్క శాతం ఉన్నాయి ప్రభుత్వాల అప్పులే ఎనభై ఒక్క శాతం ఉంది అందుట్లో యాభై ఒక్క శాతం వీళ్ళదే ఉంది కేంద్రాందే ఉంది మరి ఈ రకంగా రా దేశం అనేటువంటిది అప్పుల పాలైపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఇంకో కేంద్రం చేసిన కేవలం కేంద్రం చేసినటువంటి అప్పు వల్ల ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభాని తీసుకొని ఈ నూట నలభై కోట్ల జనాభాని గనికి పెట్టి భాగిస్తే ఒక్కొక్క మనిషి నెత్తిన ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు ఉంది ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు అంటే మనం ఎవరం అప్పు చేయలేదు చేయకుండానే మన నెత్తికి వచ్చేసింది ఆ అప్పు ఇప్పుడు ఈ అప్పును మనం అంద మనం తీర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు పురంధరేశ్వరి గారు చెప్పాల్సినటువంటిది ఏమిటి అంటే బీజేపీ అప్పు ఎంత చేసింది ఈ దేశం ఎటు ముచ్చుతుంది ఇవాళ మునిగిపోతున్నటువంటి పరి అప్పుల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితిగా దేశం తయారవుతూ ఉంది వాళ్ళు జరుగుతుంది ఏమిటి దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నారు పబ్లిక్ సెక్టార్ నమ్మి వేసుకుంటున్నారు ఎక్కడికెక్కడ మీ డబ్బులు మీరే వసూలు చేసుకోండి ఇవ్వడం మానేస్తున్నారు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం చూస్తే పోలవరానికి ఇంతే ఇస్తాం ఇంతకు మించి ఇచ్చేది లేదని ఏదో ముష్టి మిదిల్చినట్టు అలా విసురుతున్నారు ఆ పోలవరం పునరావాసాలకే సరిపోదు అది పునరావాసాన్ని అక్కడ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే చాలు కడప ఉక్కు ఫ్యాక్టరీ అంటే లేదు పోమ్మంటున్నారు ఇలాంటివన్నీ చాలా లేవు పోమ్మంటున్నారు ఇక్కడ మన రాష్ట్రం చాలా రాష్ట్రాలలో లేదే చెప్తున్నారు అయినా జిఎస్టీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు పబ్లిక్ వీటిని వసూలు చేసుకుంటున్నారు పబ్లిక్ సెక్టర్ అమ్మినటువంటి వాటిని వసూలు చేసుకుంటున్నారు ఇవన్నీ కాకుండా ఇంత ఇంత అప్పులు కోటి కోట్ల రూపాయల అప్పుల్ని కోటి కోట్ల రూపాయల అప్పుల్ని చేశాడే వీళ్ళ కాలంలోనే మరి ఏం చేయాలి ఈ డబ్బంతా మన నెత్తన ఎలా పడుతుంది మనం ఎలా తీర్చాలి అసలు దేశం ఏమైపోతుంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు అనేటువంటిది ఈ రోజున పురంధరేశ్వరి గారు చెప్పాలి ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఆమెగా పురంధరేశ్వరి గారు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పాలి ఆంధ్ర ప్రజల ముందు ఎందుకంటే ఇందాక చెప్పిన లక్షా తొమ్మిది వేల మూడు వందల మూడు రూపాయల అప్పు మన ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఐదు కోట్ల ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కూడా ఇది ఉంది ఇది కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి మరి ఈ అప్పుకి సమాధానం ఆమె కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజున బీజేపీ ఈ దేశాన్ని ముంచేస్తూ ఉంది ఒకవైపు ఏమో దేశంలో పాపరైజేషన్ పెరిగిపోతూ ఉంది పాపరైజేషన్ అంటే మన దివాళా కోరుతాను ప్రజలు ఇవాళ మిడిల్ క్లాస్ ప్రజలు సైతం కూడా వస్తున్నటువంటి ఆదాయాలు చాలా కాలాల్లో ఆడుతున్నటువంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంది వాళ్ళు చాలటగా చాలా కాలాల్లో ఆడుతున్నారు పరిస్థితి ఇవాళ రియల్ ఎస్టేట్లు విపరీతంగా పెరిగిపోయి ఇంకా పెరగలేదేంటి అని చెప్పని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది కదా అని ఈ రియల్ ఎస్టేట్ పెరిగిపోవడంతో ఈ రోజున ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతుంది అంటే ప్రజల ఆర్థిక స్థితి అనేది బలహీన పడిపోతూ ఉంది కానీ అంబానీ ఆదానీ లాంటి వాళ్ళు మాత్రం తెగబోలుస్తూ ఉన్నారు వీళ్ళందరికీ ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు అంటే ఈ డబ్బులు మొత్తం కూడా రకరకాల రూపాల్లో వాళ్ళకి పోతా ఉంది రకరకాల రూపాల్లో వీళ్ళు దుర్మార్గంగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది చివరికి మేము యుద్ధ సామాగ్రి ఖర్చు పెడుతున్నాం అని చెప్పని అత్యధిక వాటికి కోర్టు చేసుకొని చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మనం ఏదో ఒక దశలో ఈ ఇది ఇది కనుక ఇలా కొనసాగనిస్తే భారతదేశం చివరికి ఏదో ఒక దశలో అప్పులు భారతంగా తయారయ్యి ఏ దేశం మన దేశాన్ని కుదవ పెట్టుకోవడమో లేకపోతే మళ్ళీ ఆక్రమించుకోవడమో చేసినా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు అందుకని చెప్పని ఈ అప్పులు ఇంతటితో ఆగాలి ఆగాలి అని చెప్పాలంటే ఈ పాలకులు పోవాలి దీని అర్థం నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల్ని సమర్థించడం అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అప్పుల్ని ఏం చేశారు అనేటువంటిది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది జీడిపి జిఎస్డిపి పెరుగుదలకి ఎలా దోహదపడింది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూరక తెచ్చిన నేను బటన్ నొక్కాను నీకు పదివేలు వేసాను నాలుగు యాభై వేలు అంటాం కాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ప్రజలకి ఈ రోజున ఎలా ఉపయోగపడుతుంది అది జిఎస్టిపి ఎలా పెరిగింది ఎలా పెరుగుతుంది పెరగడానికి ఎలా ఉపయోగపడింది అన్న విషయం కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజానీకంగా మనం రేపు ఈ రాబోయే ఎన్నికల్లో మనం ఈ పార్టీలన్నింటినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది మరి ఇంత తప్పు మీద కేంద్ర ప్రభుత్వం ఇంత తప్పు చేసింది దేశం ఇలా దివాలెత్తుందని వాళ్ళు లెక్కలు పార్లమెంట్లో చెప్తే పార్లమెంట్లో ఈ లెక్కలు చెప్తే మరి చంద్రబాబు నాయుడు ఇది తెలియదా ఆయన మాట్లాడు ఎంతసేపటికి ఎక్కడ పడితే అక్కడ నువ్వు సైకోబుని వాది ఈ చర్చే తప్ప ఇంత తప్పు అయిపోతుంది ఈ దేశం ఏం జరుగుతుంది అనేటువంటిది మాట్లాడు కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళకు మాత్రం మద్దతు ఇవ్వడంలో మాత్రం ముందుంటారు ప్రశ్నిస్తాను అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు దీని గురించి దీని గురించి మాట్లాడరు కాబట్టి వీటి ఏటిని గురించి కూడా వీళ్ళు ఎవరు మాట్లాడరు మునిగిపోతాం దేశం మునిగిపోయినా సరే వీళ్ళ క్షుద్ర రాజకీయాల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు అందుకనే ప్రజానీకంగా మనం మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేలుకో అంధుడు అనేటువంటి నినాదం ఈ రోజున మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది